ప్రవేశించల కళ. తొలిరోజు 95% పంపిణీ. సచివాలయాల సిబ్బందితో అందజేత. పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు 18 రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీ అమలు. లబ్ధిదారులు మొములో చిరునవ్వు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడల సోమవారం పింఛన్ల సమరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 రూపాయల చొప్పున పింఛను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పింఛన్ ఇంత పెద్ద మొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డు. గత నెల వరకు వారికి 3,000 చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేసింది. పైగా దాన్ని ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించి 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోని కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారులు మోములో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారి పింఛన్లు సొమ్మును చూసి మురిసిపోయారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకి నగదు అందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపూర్ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలు చోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. రాత్రి 10 గంటలకల్లా 95.05% పంపిణీ చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించే రాష్ట్ర చరిత్రలో ఇది ఒక రికార్డుగా వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే నేను అందరి వాడిని